సాయిరామ్. పిడుగులు పడేటప్పుడు అర్జున, ఫాల్గుణ అని ఎందుకు పెద్దలు అనమంటారు? వర్షం పడే సమయంలో పిడుగులు పడడం ప్రకృతి ధర్మం. ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు. అలాగే అర్జున, ఫాల్గుణ అనమనడంలో ఒక గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది. మహాభారత కథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని సమీవృక్షం వద్దకు తెస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను సమీవృక్షం మీద నుంచి కిందకు తెమ్మంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు. అర్జునుడి 10 నామధేయాలు అర్జున, ఫాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ. కాన అర్జునుడి 10 పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా భయం తీరుతుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథచక్రశూల విరిగిందని అదే పిడుగని చెప్తారు. అలా చెప్పడంలో కూడా అర్జునుడిని తలచి వినిపించడమే. మరిన్ని విషయాలతో